విశాల్ గురిని ఇచ్చారు, ఆయన అప్రూవర్గా మారిచ్చారు అని అంటున్నారు. బట్ విశాల్ గురిని ఇచ్చినటువంటి, జనరల్గా విశాల్ గురికి ఒక యూత్లో ఆయన ఒక ఐకాన్ లీడర్, అట్లాగే కాంతిరాం రాణా కూడా అతను యూత్లో ఒక ఐకాన్ లీడర్. అతను వాళ్ళిద్దరికి విపరీతంగా సోషల్ మీడియాలో ఒక మంచి క్రేజ్ ఉంది. అట్లాగే చాలామంది యూత్ వాళ్ళిద్దరిని చూసి ఇలా ఐపీఎస్ అధికారులు అవ్వాలి, ఇలా పోలీసు అవ్వాలి అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా ఉండిద్ది. మరి అందుకనే చాలా వాటికి విశాల్ గున్నీని, కాంతిరాం రాణాని చాలా కాలేజెస్లో ఆయన్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయటం, స్టూడెంట్స్ని ఆయన్ని ఒక ఐకాన్ లీడర్గా చూపించటం ఒక మంచి అలాంటిది ఉండేది. మరి అలాంటిది ఇప్పుడు అలాంటి అధికారులు ఇద్దరు సస్పెండ్ అవ్వటం అని అంటే, ఆ ఇద్దరు అధికారులకు సంబంధించినటువంటి దాంట్లో అంటే పిల్లలు భావించినటువంటి దానికి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరించారనే కదా. మరి అంత క్రేజ్ ఉన్నప్పుడు, అంత అటువంటిది ఉన్నప్పుడు వాళ్ళు ఎంత బాధ్యతతో ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. మరి అలాంటిది వాళ్ళు ఒక విద్యార్థులకి ఇప్పటివరకు వాళ్ళు ఎంతో చెప్పుంటారు, ఎన్నో మెసేజ్ ఇచ్చుంటారు, మనం ఇట్లా పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండాలి, నిబంధనలు అతిక్రమించొద్దు, చట్టాన్ని గౌరవించాలి, న్యాయాన్ని గౌరవించాలి, ధర్మాన్ని గౌరవించాలి, మనం ప్రజల పట్ల ప్రజల కోసం పనిచేయాలని చెప్పిన ఇట్లా ఎన్నో మెసేజ్ ఇచ్చుంటారు కదా వాళ్ళిద్దరూ. మరి వాళ్ళిద్దరు ఇప్పుడు ఏం చెప్తారు? వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ఎలిగేషన్స్, సస్పెన్షన్ తర్వాత వాళ్ళు రేపు ఏమని బయటికి వెళ్ళి ఏం చెప్తారు? వాళ్ళు ఏం సెషన్స్లో పాల్గొని ఏం గైడెన్స్ ఇస్తారు, ఏం మెసేజ్ ఇస్తారు పాపం వాళ్ళిద్దరు? మరి వాళ్ళిద్దరూ సీతారామాంజనేయులు అంటే సీతారామాంజనేయ వ్యక్తిత్వం గురించి పెద్దగా ఇప్పుడు దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. 2011లోనే మనం దాని గురించి, ఆయన గురించి జరిగినటువంటి అంశాలు గుర్తు చేసుకుంటే, విజయవాడలో ఆయన ఒక లేడీ డాక్టర్కి, నువ్వు స్కై బ్లూ శారీలో రా, హెయిర్ విరబూసుకొని రా, నువ్వు అలా రా, నువ్వు ఇలా రా, నువ్వు అలా ఉంటావు, నువ్వు ఇలా ఉంటావు అని చెప్పని ఆయన డైరెక్ట్గా ఒక సిపిగా ఉండి, విజయవాడ సిపిగా ఉండి ఒక డాక్టర్కి ఆయన పెట్టిన మెసేజ్లు, ఆయన కాల్ మాట్లాడినటువంటి మెసేజ్లు ఆ రోజు ఏబిఎన్లో, ఆ రోజు మొత్తం టెలికాస్ట్ అయింది, ఆ రోజు మనం రిపోర్టింగ్ చేసిన దానిపైన. మరి అలాంటిది, అలాంటి వ్యక్తి తర్వాత మరి సస్పెండ్ అయ్యాడు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు రోషి గారు ఉన్నారనుకుంటా, ఆయన లైవ్లోకి వచ్చి కూర్చొని చెప్తుంటే అప్పటికప్పుడు డీజీ గారు ఫోన్ చేసి లైవ్లోనే సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చారు. మరి అలాంటి వ్యక్తి మరి ఆయన, మరి ఆయనకి ఆ రోజుల నుంచే ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి మహిళల విషయంలో. మరి అతను అట్లాంటి వ్యక్తి చెప్పాడని చెప్పిన పాపం వీళ్ళిద్దరు ఆఫీసర్స్ ఇద్దరు ఎలా చేస్తారు, ఎలా రీచ్ అవుతారు, ఎలా పాపం చేస్తారు? మరి ఇవన్నీ కొంచెం లోతుగా చూడాల్సినటువంటి అంశాలు. మరి ఏదన్నా కానీ ఫైనల్గా ఏంటంటే, అతను కూడా వీళ్ళిద్దరు బలయ్యారు, వీళ్ళిద్దరికి మంచి పేరు, మంచి ఒక ఇమేజ్ ఉన్నటువంటి ఒక ఈ వీళ్ళు పాపం మరి ఎందుకు అలా అయిందో, ఎందుకు అలా చేసుకున్నారో తెలియదు. సరే ఏమంటావు ఇప్పుడు? మరి ఏంటి ఇప్పుడు మరి సమావేశం ఏంటి, నలుగురు సమావేశం, ఆ సమావేశంలో ఏంటి, ఏం జరుగుతుంది? మొయినాబాద్, మొయినాబాద్ ఉంది కదా సార్, మొయినాబాద్లో అయితే ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నలుగురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. సో ఒకవేళ వీళ్ళు ముగ్గురు ఉన్నారా లేదా పక్కన పడితే, ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది ఒక ఐపీఎస్ అధికారి. సో ఆ ఐపీఎస్ అధికారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో అసలు ఏమాత్రం ఈ కేసుతో సంబంధం లేనటువంటి ఒక ఐపీఎస్ అధికారి, యువ ఐపీఎస్ అధికారి అక్కడికి ఎందుకు వచ్చాడు అనేది కూడా క్వశ్చన్ మార్క్. అయితే మీటింగ్ జరిగింది, మీటింగ్లో నలుగురు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, మొత్తం నిర్ణయం ఏదైతే తీసుకున్నారు సార్. ఎందుకంటే సస్పెండ్ అయిన తర్వాత, ఆదేశాలు వచ్చిన తర్వాత ఇంకా ఎవరికైనా క్వశ్చన్ మార్క్ ఉంటుంది, అతను ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే నెక్స్ట్ ఏంటి, రేపు ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే మీటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎవరి పాటికైతే వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ నలుగురు ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా భవిష్యత్తు ప్రణాళిక ఏదైతే ఉంటుందో దానికోసం అయితే ఈ సమావేశం జరిగినట్టుగా సమాచారం సార్. ఎక్కడా కూడా ఈ మొత్తం మీటింగ్ సంబంధించి ఎక్కడ ఎవరికి తెలియకుండా అయితే జాగ్రత్తలు అయితే పడ్డారు సార్. ఇక్కడ ఒకటి సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే క్రాంతి రాణా టాటా కావచ్చు, విశాల్ గుండి కావచ్చు, వీరిద్దరికి యూత్లో మంచి పేరుంది. మరి అలాంటప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి భయపడి పనిచేశారా, లేకపోతే వీళ్లకు ఏదైనా వ్యక్తిగతంగా లాభం కోసం పనిచేశారా, లేకపోతే చెప్పారు కాబట్టి ఒక బాధ్యతగా, ఒక ఆఫీసర్గా ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి చేయాలని బాధ్యతగా చేశారు? ఈ మూడిట్లో ఒక్కదానికైతే ఖచ్చితంగా సమాధానం రావాలి సార్. ఓకే రైట్. వంశీ గారు గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐఏఎస్లు జైలు పాలయ్యారు, మరి ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో మరి ఐపీఎస్లు వీళ్ళు చేసిన ఈ పాత్ర వల్ల వీళ్ళు కూడా జైలు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మనీ లాండరింగ్, క్విడ్ ప్రోకో, ఆయన మీద వచ్చినటువంటి సిబిఐ ఈడీ కేసులు 16 కేసుల్లోనూ, ఆ రోజు ఉన్నటువంటి అధికారుల్లో శ్రీలక్ష్మి, ఇప్పుడున్న ఐఏఎస్ శ్రీలక్ష్మి సస్పెండ్ అవ్వటం, జైలుకు పోవటం కూడా జరిగింది.
అలాగే రాజగోపాల్ అని చెప్పని అప్పట్లో ఒక ఐఆర్ఎస్ అధికారి, ఆయన జైలుకు పోయారు. అలాగే ఆచార్యులు కూడా, ఆచార్య సస్పెండ్ అయ్యాడు, బిపి ఆచార్య సస్పెండ్ అయ్యాడు. వారితో పాటు ఆ రోజు బ్రహ్మానందరెడ్డి అని చెప్పి ఇంకొక ఐఆర్ఎస్ అధికారి, ఆయన జైలుకు పోయాడు, సస్పెండ్ అయ్యాడు. మరి ఈ విధంగా ఆ రోజు వీళ్ళందరూ జైలుకు పోయారు. తర్వాత శ్యాంబాబు కావచ్చు, లేదా శ్యామలరావు కావచ్చు, శ్యాంబాబు అండ్ శ్యామలరావు రత్నప్రభ వీళ్ళ ముగ్గురు మీద కూడా కేసులు ఆ రోజు నమోదైనాయి. అంటే వీళ్ళందరూ ఏంటి, పాపం వాళ్ళు మంచి కెరీర్ ఉన్న ఆఫీసర్స్, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన, రాజశేఖర రెడ్డి పుణ్యాన, ఆయన ఆయన శ్యాంబాబు ఆయన ఫోటో అది కాదు, ఆయన ఐఏఎస్ ఆయన గుర్తు, ఆయన బాబు, ఆయన శ్యాంబాబు కాదు, ఆయన బాబు ఐఏఎస్. ఓకే, మొత్తానికి ఇది వీళ్ళు అందరూ ఉన్నప్పుడు జైలు సస్పెండ్ అవ్వటం, కేసుల మీద ఉండటం, తర్వాత కేసులకు వెళ్ళటం, ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. ఆ రోజు మరి ఈ రోజుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన 19-24 ఆయన అధికారం ఆయన అనుభవిస్తే ఆయన వాళ్ళు చెప్పినటువంటి పనులు చేయడానికి చేసి చివరికి ఇప్పుడు డీజీ క్యాడర్ సీతారాం ఆంజనేయులు, ఐజీ క్యాడర్ కాంతిరాణ రాట, అట్లాగే ఎస్పీ క్యాడర్ విశాల్ గున్ని, వీళ్ళు ముగ్గురు పాపం ఇప్పుడు సస్పెండ్ అయ్యారు. మరి ఇప్పుడు వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళు, మరి వీళ్ళందరూ మరి ఇప్పుడు రాబోయేటువంటి వాటిలో ఉన్నారు. వీటితో పాటు పివి సునీల్ కుమార్ గారిని కూడా ఏదో రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో సస్పెండ్ చేస్తారనేటువంటిది కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది ఈరోజు. మరి అదొక అంశం నడుస్తూ ఉంది. మరి ఇక ఎంతమందిని బలి అవుతారో, ఎంతమందిని బలి చేస్తారు, ఎవరైనా మనం ముఖ్యమంత్రిగా మనం పనిచేసినటువంటి సమయంలో అవార్డులు రావాలి, రివార్డులు రావాలి, లేకపోతే ఇంకొకటి రావాలి, లేకపోతే అభివృద్ధి జరగాలి, ఎట్లా ఉండాలి, కానీ మనం చెప్పినటువంటి పనులన్నీ అడ్డదిడ్డంగా అడ్డగోలుగా చేయించి పాపం ఈ రకంగా అధికారులందరినీ బలి చేయటం అనేటువంటిది అర్థమే కానివంటి పరిస్థితి. అన్యాయాలు ఒక ముఖ్యమంత్రి అంటే ఏంటి అసలు, ప్రజలకు ఆయన జవాబుదారి, ప్రజలకు సంబంధించిన అంశాల్లో మనం అన్యాయంగా అక్రమంగా వ్యవహరిస్తే పాపం వాళ్ళందరూ అధికారులు బలైపోతున్నారు కదా ఈరోజు. మరి ఎంతమంది అవుతారో ఆ లిస్ట్ ఏంటనేటువంటిది తేలాల్సినటువంటి అంశం ఉంది.